हैदराबाद मुसद्दीलाल जेम्स एंड ज्युवेलरी शॉप रेंडो रोजु ईडी सोदालु कोनसागुतुन्नायि गोल्ड स्टॉक सेल स्टॉक बैंक लावादेवीलनु परिशीलिस्तुन्नारु अधिकारुलु नोट्ल मार्पिडि समयंलो इन्वॉइस्लतो गोल्माल चेसिनट्लु वच्चिन अभियोगालपै निन्नटि नुंचि तनिखीलु चेस्तुन्नारु ఎర్రమంజిల్ సికింద్రాబాద్ పారడైజ్ లలోని ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలరీ షోరూంలలో ఈడీ సోదాలు జరిగాయి. మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, రెండో రోజు ఈడీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి కదా, డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, ఎర్రమంజిల్ లోని ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలరీ సంస్థలో ఏకకాలంలో కూడా ఇక్కడ మనం ఉన్నటువంటి ప్లేస్ లోనే కాకుండా ఏపీ తో పాటు సికింద్రాబాద్ అంటే తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో మాత్రం సైమల్టేనియస్ గా రైడ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. నిన్న 11:30 ప్రాంతంలో చేరుకున్నటువంటి ఈడీ అధికారులు దాదాపు 15 మంది వరకు కూడా ఈడీ అధికారులు రావడం జరిగింది. ఇక్కడే మనం చూస్తున్నటువంటి ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ షోరూమ్ ఇది. ఈ షోరూంలోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళకి సెంట్రల్ ఫోర్సెస్ నుంచి సెక్యూరిటీని కల్పిస్తున్నారు మనం చూసుకోవచ్చు. ప్రధానంగా దీనిపైన వచ్చినటువంటి అభియోగాలు ఎక్కడైతే ఉన్నాయో, సేల్స్ ఇన్వాయిస్ కావచ్చు, గోల్డ్కి సంబంధించినటువంటి లెజర్ రిపోర్ట్లో ఉన్నటువంటి డీటెయిల్స్కి, ఆ తర్వాత ఫిజికల్గా ఉన్నటువంటి గోల్డ్కి చాలా వరకు చేంజెస్ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ప్రస్తుతానికైతే నిన్న బ్యాంక్ స్టేట్మెంట్లను సుదీర్ఘంగా పరిశీలించారు. ఆ తర్వాత సాయంత్రం సమయంలో అంటే ఒక మధ్యాహ్నం 1 గంట సమయంలో గోల్డ్ వాల్యుయేటర్ని కూడా తీసుకురావడం జరిగింది. గోల్డ్ వాల్యుయేటర్ వచ్చారు. వచ్చిన తర్వాత నిన్నటి నుంచి కూడా గోల్డ్ని వాల్యూ వేస్తున్నారు. ఎల్ఆర్ రిపోర్ట్లో ఉన్నటువంటి అదే లెడ్జర్ రిపోర్ట్లో ఉన్నటువంటి వివరాలు బట్టి ఫిజికల్గా ఎంత గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ని ఇప్పటివరకు ఎంతవరకు సేల్ చేశారు, ఎంత టెన్యూర్లో వీళ్ళు సేల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాలపైన ప్రస్తుతానికైతే పూర్తి ఆధారాలు తీసుకుంటున్నారు. మరో ఆరోపణ కూడా ఈ సంస్థ పైన ఉంది. ఎక్కడైతే సెంట్రల్కి అనుబంధంగా ఉన్నటువంటి ఒక కార్పొరేషన్ నుంచి దాదాపు పెద్ద మొత్తంలో రుణాలు పొందారు. ఆ రుణం గోల్డ్ కొనుగోలుకు కాకుండా వేరే ఇతరత్ర సంస్థల్లో పెట్టుబడులు పెట్టారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో అక్కడ MMTC అనేటువంటి కార్పొరేషన్, అది మినరల్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీని దగ్గర నుంచి దాదాపు 504 కోట్ల రూపాయలకు పైగా రుణాలు పొందారు. ఈ రుణాలన్నీ కూడా గోల్డ్ కొనుగోలు చేయడానికి, గోల్డ్ కొనుగోలు చేసినటువంటి గోల్డ్ని కస్టమర్లకు అమ్మేలాగా వాళ్ళకి లెక్కలు చూపించి వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 504 కోట్ల మేర డబ్బులు తీసుకొని ఆ తర్వాత డబ్బులు రిటర్న్ పే చేయని కారణంగానే ఆ కార్పొరేషన్ సంస్థ నుంచి ప్రతినిధులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన కేసు నమోదు చేసుకున్నటువంటి అధికారులు ప్రస్తుతానికైతే పిఎంఎల్ఏ కింద పూర్తిస్థాయిలో ఆరాధిస్తున్నారు. ఇంత మేర డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా ప్రధానమైనటువంటి అభియోగంగా ప్రస్తుతానికైతే అధికారులు చూస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లో ఉన్నటువంటి జెమ్స్ అండ్ జ్యువెలర్స్లో ఇది పేరు మోపినటువంటి సంస్థ అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ కావచ్చు, ఆ తర్వాత వీళ్ళు చేసేటువంటి స్టాక్ కావచ్చు, వీళ్ళు అమ్మేటువంటి గోల్డ్ కావచ్చు ఎక్కువ ఖరీదైంది. కేవలం జ్యువెలర్సే కాదు, డైమండ్స్, విలువైనటువంటి డైమండ్స్ కూడా అమ్మే పరిస్థితులు ఇందులో ఉంటాయి. ప్రస్తుతానికైతే ఆ వాల్యుయేటర్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో తీస్తున్నారు. లోపల కూడా మహిళా సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి మహిళా సిబ్బంది కూడా ఉన్నారు. కేవలం స్టాఫ్ మాత్రమే లోపల ఉన్నారు. ఈడీకి సంబంధించినటువంటి అధికారులు, ఆ తర్వాత ఈ షోరూంలో పనిచేసేటువంటి స్టాఫ్ మాత్రమే ఉన్నారు. సపోర్టెడ్గా ప్రస్తుతానికైతే స్టాఫ్ వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. మరోవైపు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సోదాల్లో ఖచ్చితంగా వాల్యుయేటర్ అన్నీ కూడా ఎక్కడైతే డిస్ప్లే చేసినటువంటి గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ అంతా కూడా తీయడం జరిగింది, రిమూవ్ చేయడం జరిగింది. దాని అంతా కూడా వాల్యుయేటర్ వాల్యూ కడుతున్నారు. లెడ్జర్ రిపోర్ట్లో ఉందా లేదా, లెడ్జర్ రిపోర్ట్లో వీళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారం గోల్డ్ ఫిజికల్గా అంతే ఉందా, ఎంత సేల్ చేశారు, ఇన్నటువంటి ఇన్వాయిసెస్ ఏంది, ఇన్వాయిసెస్ స్టాక్ ఇన్వాయిస్ ఏంది, సేల్ ఇన్వాయిస్ ఏంది అనేటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకున్నారు. మరోవైపు కొంత గోల్డ్ని కూడా ప్రస్తుతానికైతే సస్పీషియస్గా మాత్రం ఈడీ అధికారులు భావిస్తున్నారు. మరి అది అనుమానాస్పదంగా ఉన్నటువంటి ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి గోల్డ్ మాత్రం సీజ్ చేసే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఈ కేసుని అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఈడీ అధికారులు కూడా అదే ఆధికారికంగా లీకులు ఇస్తున్నారు. ఆ లెడ్జర్ రిపోర్ట్లో ఉన్నటువంటి దానికంటే ఎక్కువ ఫిజికల్గా గోల్డ్ ఉంది అనేది కూడా ప్రస్తుతానికైతే గుర్తించారు. ఒకవేళ నిజంగా అది తేలితే కనుక ఖచ్చితంగా దాన్ని సీజ్ చేసి అధికారులు మాత్రం పంచనామా నిర్వహించే ఆస్కారం ఉంటుంది. సో మొత్తంగా ఇటు గతంలో కూడా ముసద్దీలాల్ సంబంధించినటువంటి జ్యువెలర్స్లో నోట్ల మార్పిడి వ్యవహారంలో కూడా అటు కేసు నమోదైంది. అప్పట్లో ఛార్జ్షీట్ కూడా అందులో ఫైల్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ రుణాల పేరుతో ఎక్కడైతే కార్పొరేషన్ నుంచి డబ్బులు తీసుకున్నారు. ఆ తర్వాత ఇదంతా కూడా వేరే వేరే చోట్లకి, వేరే వేరే సంస్థలకి, ఈ జ్యువెలర్స్కి రిలేటెడ్ వాడకుండా వేరే వేరే సంస్థలకు వాడారు కాబట్టి దాంట్లో భాగంగానే పూర్తి స్థాయిలో ఆరానైతే తీస్తున్నారు. గతంలో కూడా సిబిఐ
గోల్డ్ ని లెజర్ రిపోర్ట్ లో ఉన్నటువంటి ఆ డిఫరెన్సెస్ ని అధికారులు ఏం చెప్పబోతున్నారో చూడాలి. రైట్, థ్యాంక్ యూ షరీఫ్.